హాయ్ సార్. హలో, గుడ్ మార్నింగ్. కొన్ని కోట్లు సంపాదించాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అయితే అనుకున్న వెంటనే ఏది జరగదు, దానికి కొన్ని ఎఫర్ట్స్ కూడా కావాలి. ఈ కాంపిటేటివ్ ఇండస్ట్రీలో మంచి ఎర్నింగ్ రావాలి అంటే టాప్ 5 బిజినెస్ ఐడియాస్ మీరేం సజెస్ట్ చేస్తారు? గ్రీన్ ఎనర్జీస్. రాబోయే 5-10 yearsలో ఈ గ్రీన్ ఎనర్జీస్ కానీ సస్టైనబుల్ స్టార్టప్స్ కానీ ఎక్కువ డిమాండ్ ఉంది. గ్రీన్ ఎనర్జీస్ నథింగ్ బట్ న్యాచురల్ రిసోర్సెస్ని ఉపయోగించుకొని మనం పవర్ కానీ లేదా వాటర్ కానీ శానిటేషన్ కానీ ఇన్సినరేషన్స్ కానీ ఈ ప్రాజెక్ట్స్ అన్నీ ఎలా డెవలప్ చేయొచ్చు. ఇవాళ చూడండి, సోలార్ అనేది ఎమర్జింగ్ టెక్నాలజీ, బట్ సోలార్ ఎనర్జీకి కొన్ని ప్రోస్ అండ్ కాన్స్ ఉన్నాయి. ఈవెన్తో మనం అందరూ ఇంకొన్ని ఇంప్రవైజేషన్ చేసుకొని సోలార్ ఎనర్జీని సస్టైనబుల్గా డెవలప్ చేసుకున్నా సరే ఎక్కువ పవర్ని మనం ప్రొడ్యూస్ చేయొచ్చు అండ్ ఎక్కువ పవర్ని ఎక్కువ పీపుల్కి సప్లై చేయొచ్చు. జనరల్గా సోలార్ ఎనర్జీ యాజ్ ఆఫ్ నౌ కంపెనీలకి లేదా ఇళ్ళకి మాత్రమే సరిపోతుంది, కానీ ఇండస్ట్రీలకి సరిపోదు. సో దాంట్లో ఏదైనా మేజర్ రెవల్యూషన్ ఎవరైనా కనిపెట్టారనుకోండి, ఖచ్చితంగా అది ఫ్యూచర్లో లాంగ్ రన్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఎక్కువగా ఎలక్ట్రిక్ వెహికల్స్ వస్తున్నాయి. ఆల్రెడీ ఇంట్లో ఎలక్ట్రిక్ కిచెన్ ఐటమ్స్ కానీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ ఎక్కువ పెరిగిపోయాయి. ఎనీహో పవర్ మీద ఎక్కువ డిపెండ్ అవుతున్నాం అంటే కన్సంప్షన్ పెరుగుతుంది. బట్ అట్ ద సేమ్ టైం ఇంకో పక్క నుంచి ప్రొడక్షన్ తగ్గేటప్పుడు ఇంతమందికి మనం సప్లై చేయలేం. కాబట్టి ఎవరైనా ఆల్టర్నేటివ్ ఎనర్జీ కింద సోలార్ ఎనర్జీ కానీ న్యాచురల్ రిసోర్సెస్ కానీ ప్రాపర్గా యూటిలైజ్ చేసుకొని పవర్ ప్లాంట్స్ లేదా పవర్ రిలేటెడ్ ఏమైనా టెక్నాలజీ స్టార్టప్స్ బాగా వర్కౌట్ అవుతాయి. అండ్ గ్రీన్ ఎనర్జీ అంటే ఓన్లీ పవర్ ఒకటే కాదు, వాటర్ శానిటేషన్ కూడా. ఇప్పుడు చూడండి, వాటర్, గ్రౌండ్ వాటర్ చాలా ఎక్కువ పొల్యూట్ అవుతుంది. సో దానికి అప్లైడ్గా మనం మంచి వాటర్ని ఎక్కడైతే ప్రొవైడ్ చేయగలమో, ఆ టెక్నాలజీస్ ఎక్కడైతే కనిపెట్టగలమో అటువంటి వాటికి కూడా ఎక్కువ డిమాండ్ ఉంది. అట్ ద సేమ్ టైం పొల్యూషన్ రోజుకి పెరుగుతూనే ఉంది. సో పెరిగిన పొల్యూషన్ మళ్ళీ మనం రీసైకిల్ చేసుకొని ఆ బై ప్రొడక్ట్స్ మార్కెట్లో సస్టైనబుల్ ప్రొడక్ట్స్ కింద మనం డెవలప్ చేసుకోగలిగితే వాటికి కూడా డిమాండ్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు చూడండి, చాలా కంట్రీస్లోని ప్లాస్టిక్ని రీసైకిల్ చేసి జాకెట్స్, షూస్, బెల్ట్స్, బ్యాగ్స్ తయారు చేస్తున్నారు. కొన్ని చోట్ల ప్లాస్టిక్ని రీసైకిల్ చేసి కేవలం బయోఫ్యూయల్ తయారు చేస్తున్నారు. కొన్ని చోట్ల సాలిడ్ బ్లాక్స్ తయారు చేసి రోడ్స్ కానీ కన్స్ట్రక్షన్కి కానీ యూజ్ చేస్తున్నారు. సో ఇటువంటివి ఈ పొల్యూషన్ తగ్గించే విధంగా లేదా ఉన్న న్యాచురల్ రిసోర్స్ని ఇంకొంచెం ప్రాపర్గా యూటిలైజ్ చేసుకునే విధంగా ఏ బిజినెస్ చేసినా ఈ గ్రీన్ టెక్నాలజీస్కి కమింగ్ 5-10 yearsలో మంచి బూమింగ్ ఉంది. అండ్ గ్రీన్ టెక్నాలజీకి సెకండ్ పార్ట్ లైక్ సస్టైనబుల్ స్టార్టప్స్లో ఇంకా బాగా డిమాండింగ్ ట్రెండింగ్లో ఉన్నవి ఏంటంటే ఫిన్టెక్ కంపెనీస్. ఇవాళ చూడండి, అందరూ డిజిటల్ పేమెంట్స్ యూజ్ చేస్తున్నారు. ఆన్లైన్లోనే ఇన్సూరెన్స్లు అవి పర్చేస్ చేసుకుంటున్నారు, ఆన్లైన్లో టికెట్స్ యూజ్ చేస్తున్నారు. ఈ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్కి సంబంధించి ఏమైనా కొత్త ఎమర్జింగ్ స్టార్టప్స్ ఇంకా వచ్చినా సరే వాటికి కూడా మోస్ట్ డిమాండింగ్ ఉంది. ఈరోజు రీసెంట్గా ఇండియా యూజ్ చేస్తున్న యూపీఐ పేమెంట్స్ వరల్డ్లో ఏ కంట్రీ కూడా యూజ్ చేయట్లేదు. రీసెంట్గా నేపాల్ స్టార్ట్ చేసింది. ఈవెన్ అమెరికన్ కంట్రీ వండర్ఫుల్గా ఫీల్ అయింది, ఏంటి అసలు ఇండియా ఇంత డిజిటల్ ఇండియాకి ఎలా ట్రాన్స్ఫార్మ్ జరిగింది, అసలు యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఎలా వాళ్ళు ఫుల్ఫిల్ చేస్తున్నారు. 90% డిజిటల్ పేమెంట్స్కి తీసుకొచ్చేసారు. ఇవాళ చూడండి, మన వ్యాలెట్ ప్రతి చోటికి క్యారీ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎంత చిన్న పూలు అమ్ముకునే వాళ్ళు, పళ్ళు అమ్ముకునే వాళ్ళు కూడా పేటిఎం కానీ ఫోన్పే కానీ యూజ్ చేస్తున్నారు. అంటే ఆ ఫిన్టెక్ రిలేటెడ్ స్టార్టప్స్ ఇందులో ఇంకేమైనా రెవల్యూషన్స్ వచ్చాయనుకోండి, అవి కూడా సస్టైనబుల్గా ఉంటాయి కమింగ్ 5-10 yearsలో. అండ్ ఆఫ్టర్ ఈ ఫిన్టెక్ స్టార్టప్స్ కాకుండా ఎడ్యూటెక్ ఇవాళ బాగా డిమాండింగ్లో ఉంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ బైజూస్ కానీ, వైట్ హ్యాట్ జూనియర్ కానీ, ఉడెమీ కానీ, కోర్సెరా కానీ, అప్గ్రాడ్ కానీ ఇటువంటి టెక్నాలజీస్ అన్నీ చూడండి ఆన్లైన్లోనే లెర్నింగ్ ప్లాట్ఫామ్స్ పెరిగిపోతున్నాయి. అంటే ఎడ్యుటెక్ అంటే కేవలం ఆన్లైన్లో టీచింగ్ మెథడ్స్ ఒకటే కాదు, డిఫరెంట్ టీచింగ్ మెథడ్స్ని మనం ఎలా మార్కెట్లో ఎక్కువ మందికి అందించగలం, లో కాస్ట్ మోడల్లో లేదంటే సస్టైనబుల్ మోడల్లో ఈ సబ్జెక్ట్ని ఎంత చక్కగా డెలివరీ చేస్తున్నాం. ఎడ్యుకేషన్ రిలేటెడ్కి సంబంధించి, స్టడీస్కి సంబంధించి ఏమన్నా స్టార్టప్స్ కొత్తగా పడుతున్న కొద్దీ వాటికి కూడా చాలా ఎక్కువ డిమాండ్ ఉంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ ఎడ్యూటెక్ స్టార్టప్స్ కాకుండా అగ్రికల్చర్ ఇవాళ ప్రతి కంట్రీకి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మీరు ఎంత 100 కోట్లు 200 కోట్లు సంపాదించినా ఇంకో పక్క నుంచి ఫుడ్ కనుక ప్రొడ్యూస్ చేయలేదు అనుకోండి, మనకి డే టు డే మీల్స్ కానీ రిమైనింగ్ హ్యాబిట్స్ కానీ ఏవి జరిగే అవకాశం లేదు. సో అగ్రిటెక్ స్టార్టప్స్ కూడా బాగా డిమాండ్ ఉంది. దానికి ఇప్పుడు చాలా చోట్ల చూడండి డ్రోన్స్ తోటి కల్టివేషన్ చేస్తున్నారు, లేదంటే న్యాచురల్గా సీ వాటర్ నుంచి కల్టివేషన్ చేస్తున్నారు, ఎయిర్లో ఉండే హ్యూమిడిటీని యూజ్ చేసుకొని కల్టివేషన్ మొదలుపెట్టారు. హైడ్రోఫోనిక్స్ కానీ, డ్రిప్ ఇరిగేషన్స్ కానీ, వెటికల్ ఫార్మింగ్ కానీ, ఏరోఫోనిక్స్ అని కొత్త కాన్సెప్ట్స్ వస్తూనే ఉన్నాయి. థింగ్ ఏంటంటే ఎడార్లో అయినా సరే ఎక్కడ నీళ్ళు లేని ప్రదేశంలో కూడా పంటలు పండించే విధానాలు ఇవాళ కొత్తగా వస్తున్నాయి. సో కమింగ్ 5-10 yearsే కాదు, అగ్రిటెక్ ఎప్పుడు ఎవర్ గ్రీన్ ఇండస్ట్రీయే. కమింగ్ 5 yearsలో బాగుంటుంది, 10 yearsలో బాగుంటుందని కాదు, భూమి మీద మనిషి ఉన్నంతకాలం అగ్రిటెక్ స్టార్టప్స్కి అసలు తిరిగేలేదు. ఇండియాలో కూడా చాలా అగ్రిటెక్ స్టార్టప్స్ ఫార్మర్స్ దగ్గర నుంచి ప్రొడక్ట్స్ని చాలా మంచి రేట్కి మార్కెట్లో ప్రొడ్యూస్ చేస్తూ ఫార్మర్స్కి కూడా బెనిఫిట్స్ వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ 4 కాకుండా ఇంకా మీరు చెప్పినట్టు టాప్ 5 అనుకుంటే మనం ఆల్రెడీ 4 మాట్లాడాం. 5th థింగ్ ఏంటంటే హెల్త్ అండ్ న్యూట్రిషన్. Health and nutrition kuda bhoomi meeda manushulu antakalu demand untune untundi. Meer kottaga health related product tayaru cheyandi ledha health related food item edaina tayaru cheyandi ledha health related equipment edaina tayaru cheyandi. Prajalaki proper ga nutrition anche vidhanga oka food processing industry ledha food related item ni కనిపెట్టి చూడండి లేదా మన ఎన్విరాన్మెంట్ లోనే ఆ న్యూట్రిషన్స్ ఆటోమేటిక్ గా అందే విధంగా ఏదైనా ప్రొడక్ట్ ని డిజైన్ చేయండి వీటికి కూడా కమింగ్ 5-10 ఇయర్స్ ఏ కాదు 100 ఇయర్స్ 200 ఇయర్స్ వరకు డిమాండ్ ఉంటూనే ఉంటుంది. యాజ్ ఆఫ్ నౌ మీరు చెప్పినట్టు మనం టాప్ 5 బిజినెస్ లేదా స్టార్టప్ ఐడియాస్ ఈ రోజు మాట్లాడుకుంటే వరల్డ్ వైడ్ గా ఇవి ప్రస్తుతానికి రూలింగ్ లో ఉన్నాయి. ఫిన్టెక్ గానీ ఎడ్యుటెక్ గానీ అగ్రిటెక్ గానీ గ్రీన్ ఎనర్జీస్ కానీ అట్ ద సేమ్ టైమ్ న్యూట్రీ లేదా హెల్త్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ ఈ 5 సెగ్మెంట్స్ లో ఎవరు ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా కమింగ్ 5-10 ఇయర్స్ లేదా 20 ఇయర్స్ వరకు ఇంచుమించుగా సక్సెస్ రేట్లోనే ఉంటారు. ఎందుకంటే జనాలు పెరుగుతున్న కొద్దీ వాళ్ళ కన్సంప్షన్ పెరుగుతున్న కొద్దీ నీడ్స్ పెరుగుతున్న కొద్దీ వీటి డిమాండ్ ఎక్కువ అవుతుంది. సో ఈ 5 రిలేటెడ్ ఐడియాస్ లేదా స్టార్టప్స్ ఎవరైనా మొదలుపెట్టినా సరే 100% సస్టైన్ అవ్వడానికి స్కోప్ ఎక్కువ ఉంది ఈరోజు మార్కెట్లో. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలామంది బిజినెస్ ఐడియాస్ గురించి అడుగుతుంటారు, బిజినెస్లో బాగా రాణించలేకపోతున్నాం, మంచి ప్రాఫిట్స్ లేవు, టార్గెట్ కస్టమర్స్ తెలీదు, టార్గెట్ కాంపిటీటర్స్ తెలీదు, సో ఇటువంటి డౌట్స్ ఉన్న వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి ఏమైనా ఛాన్సెస్ ఉంటాయా? నైస్, మీరు చెప్పినట్టు ఇప్పుడు మనం ఒక 5 స్టార్టప్స్ గురించి మాట్లాడాం లేదా ఒక 5 బిజినెస్ కాన్సెప్ట్స్ గురించి మాట్లాడుకున్నాం లేదా 5 ఇష్యూస్ గురించి మాట్లాడుకున్నాం, వాట్ ఎవర్ ఇట్ ఈస్. మనం ఫేస్ టు ఫేస్ డిస్కస్ చేసేటప్పుడు అనే క్యాజువల్ డిస్కషన్ మనం 5-10 మినిట్స్ స్పేర్ చేయొచ్చు. బట్ ఇదే మీరు సీరియస్గా ఒక బిజినెస్ మొదలు పెట్టాలనుకోండి 5-10 మినిట్స్ డిస్కషన్ సరిపోదు. ఖచ్చితంగా ఒక 2-3 అవర్స్ 1-to-1 సెషన్ చేయాలి. ఏ పర్సన్తో అయినా సరే 1-to-1 సెషన్లో ఏం చేస్తారంటే వాళ్ళు ఏ లొకేషన్ నుంచి వచ్చారు, ఏ ఏ బిజినెస్ మొదలు పెడదాం అనుకుంటున్నారు, ఆ బిజినెస్కి మార్కెట్లో ఎంతవరకు సస్టైనబుల్ స్కోప్ ఉంది, అట్ ద సేమ్ టైం ఇన్వెస్ట్మెంట్స్ ఎంతవరకు అవసరం అవుతాయి, మార్కెటింగ్ బ్రాండింగ్ యాక్టివిటీస్ అలా ఉంటాయి. ఇలా బిజినెస్కి చాలా పాయింట్స్ ఉంటాయి. అండ్ ప్రతి బిజినెస్ ప్రతి ఒక్కరికి సూటబుల్ కాదు. ఈరోజు మీకు ఫ్యాషన్ ఇండస్ట్రీ బాగా సూటబుల్ అనుకోండి, మీరు ఒక ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయండి అని నేను చెప్పలేను. సో మీ ఇంట్రెస్ట్ని బట్టి ఏది సూటబుల్ అది మాత్రమే చెప్పగలగాలి ఎప్పుడైనా. సో ఈ 1-to-1 సెషన్ చేసేటప్పుడు వాళ్ళ ఇన్పుట్స్ అన్నీ తీసుకొని వాళ్ళకి బ్రీఫ్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. లేదు 1-to-1 సెషన్ కాదు సార్, మాకు ఫుల్ లెంత్లో ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మనం ఎవ్రీ మంత్ కూడా ఒక కపుల్ ఆఫ్ డేస్ లేదా 1 డే వర్క్షాప్ చేస్తాం మార్నింగ్ టు ఈవినింగ్. ఈ వర్క్షాప్లో ఒక 30 డేస్లో ఏ బిజినెస్నైనా ఎలా మొదలు పెట్టవచ్చు, అందులో మీరు స్టార్ట్ చేయడానికి ఉండాల్సిన చెక్ లిస్ట్ ఏంటి, దానికి మీకు కావాల్సిన స్కిల్స్ ఏంటి, ఆ స్కిల్స్ మీకు ప్రాక్టికల్గా ఎంతవరకు కమాండ్ ఉంది వాటి మీద. ఈరోజు సేల్స్ అనే టాపిక్ మాట్లాడుకుంటే ఎంతసేపు అయినా సేల్స్ గురించి మాట్లాడవచ్చు. బట్ మనకు ఎంతవరకు వచ్చు, మనం సేల్స్ చేయగలుగుతున్నామా లేదా, మనం కస్టమర్ని కన్విన్స్ చేయగలుగుతున్నామా లేదా, సేల్ వరకు ఒక కస్టమర్ని డ్రైవ్ చేయడానికి మనకు ఉండాల్సిన ఛాలెంజెస్ ఏంటి, ఇవన్నీ కూడా వర్క్షాప్లో కవర్ చేయడం జరుగుతుంది. సో వీటితో పాటు ఒక 500 బిజినెస్ ఐడియాస్ ఉన్న బుక్లెట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైనా ఈ వర్క్షాప్లో ఉండే విషయాన్ని వాళ్ళ బిజినెస్కి ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు లేదా బుక్లో ఏదో ఒక ఐడియాని కనుక వాళ్ళు రిమార్క్ చేసుకుంటే దాన్ని ఫర్దర్గా ఎలా డెవలప్ చేయాలో కూడా మన సైడ్ నుంచి సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరు బిజినెస్ లేదా స్టార్టప్స్ మొదలు పెడదాం అనుకున్నా 1-to-1 కన్సల్టేషన్, ఇది ఆన్లైన్ ఆఫ్లైన్ 2 రకాలుగా జరుగుతుంది, లేదా వర్క్షాప్ అయినా అటెండ్ అవ్వచ్చు. కింద ఇచ్చిన నెంబర్ కనుక కాంటాక్ట్ చేస్తే మా టీమ్ అపాయింట్మెంట్ బ్లాక్ చేస్తారు. అక్కడి నుంచి నేను మీకు కావాల్సిన గైడ్లైన్స్ కానీ సపోర్ట్ కానీ ఫర్దర్గా మీ చేత బిజినెస్ పెట్టించే వరకు మీ ప్యాషన్ని బట్టి మీ హంగర్ని బట్టి బిజినెస్ పెట్టే వరకు మేము సపోర్ట్ చేస్తాం 100%. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ గుడ్ డే.